मेजारिटी राज्याधिकार कार्यक्रम की तिरिगि स्वागतम लक्ष्मी गारु मीरु चेप्पंडि मनं इंतकुमुंदु राजकीयाल्लो महिला प्रातिनिध्यं गुरिंचि मात्लाडुतुन्नां महिला प्रातिनिध्यं एप्पुडु మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడే మహిళా ప్రాతినిధ్యం పెరగడానికి ఛాన్స్ ఉంది. ఆ రిజర్వేషన్లే ఇంతవరకు పెట్టలేదు. రిజర్వేషన్లే పెట్టకపోతే ఇప్పుడు అగ్రకుల ఆధిపత్యం అండి. ఎవరు తన భర్త ఉంటే తన భార్యకో తన బిడ్డకో అలాంటి వాళ్ళకే సీట్లు ఇప్పించుకుంటున్నారు. అలాంటప్పుడు మనలాంటి మనం ఆర్థికంగా కూడా రాజకీయంగా కూడా చాలా వెనకబడి ఉన్నాం. మన ఫైనాన్స్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను ఐ కంటెస్టెడ్ కుప్ప మగనే చంద్రబాబు నాయుడు ఫస్ట్ మహిళ హూ ఫైట్ అగైనెస్ట్ హిమ్. అక్కడ మనం అతను సుమారు 30 crores 40 crores 50 crores అలా ఎక్స్‌పెండ్ ఎందుకంటే ఇప్పుడు పొలిటిక్స్ అంతా కమర్షియల్. మీరు చంద్రబాబు నాయుడు మీద పోటీ చేశారు అప్పుడు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అంటే ఒక మహిళగా ఎట్లాంటి పరిస్థితిని ఒక మహిళ పోతే ఎంత నీచమైన దృష్టితో అగరకులాల వాళ్ళు చూస్తున్నారు అంటే వీళ్ళకి డబ్బులు లేదు, మనుషులు లేరు, వీళ్ళు వెనక్కి పోయేవాళ్ళు లేరు, ఎంత నికృష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే నేను ప్రాక్టికల్గా అనుభవించానండి. అప్ టు 10 నైట్ 10 కూడా మేము 10 మంది మహిళలు ప్రతి మారుమూల పల్లెలకు కూడా తిరిగి అక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారండి ఇక్కడ కూర్చొని మేము కుప్పంలో బాగా డెవలప్ చేసేసాము అని. కుప్పంలో పోయి చూస్తే సాటి మానవుడి పరిస్థితి ఎలా ఉంది, మహిళల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది ఐ హ్యావ్ సీన్ విత్ మై ఐస్. కాబట్టి నేను అదే నాకు 30 crores ఉండింటే నేను గెలిచిండేదానండి. ఆ మనీ పవర్ మజిల్ పవర్ మన దగ్గర లేదు. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి మన రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంత బాగా ఎదిగిన నాయకులు ఉన్నారండి ఫైనాన్షియల్గా కూడా రాజకీయంగా కూడా. అలాంటి వాళ్ళు ఎందుకు, వై దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్? ఇప్పుడు మన మహిళలు ఎంతమంది ఉన్నారు, తెలివి ఉంది, అన్ని విధాల ముందుకు పోగలం, కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు మనకి. లక్ష్మి గారు మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఒక అగ్రనాయకుడు, ఆయన అగ్రనాయకుడు పార్టీ అధినేత, అతనికి అతను అగ్రనాయకుడే అండి. మాకెందుకు అగ్రనాయకుడు పోటీ పడ్డారు? మహిళల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది అంటే నేను అనేది దళిత బహుజన మహిళల గురించి కాదు, మహిళల నుంచి అగ్రవర్ణాల ఎవరైతే మహిళలు, మన మహిళల దగ్గర నుంచి మంచి స్పందన ఉందండి. ఆ మంచి స్పందన ఉంటే వాళ్ళు ఏం చేశారు అంటే డబ్బులతో మన వాళ్ళని కొనుక్కునే పొజిషన్కి వచ్చేసారండి. కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఏమైంది, ఒక ఓటుకి ఇంతకు మనం 100 రూపాయలు ఉంది, దాన్ని 500కి పెంచే, ఇప్పుడు 1000 రూపాయలకి పెంచేసి. కాబట్టి మన వాళ్ళు ఏమైనా దయమైనప్పుడు ఒక ఫ్యామిలీ పది మంది ఉన్నారండి, 10,000 ఈజీగా వస్తుందంటే దాపైన దాని పక్క ఎగ్గుతారు. కానీ మనకు ఓటు పైన మన వాళ్ళు అనే ఇది ఫీలింగ్ అప్పుడు. మహిళని ఒక మహిళ గౌరవించే పరిస్థితి లేదంటారు? మన మహిళలు గౌరవిస్తున్నారండి, గౌరవించి అగ్రవర్ణాలు ఇవ్వరండి మనకి గౌరవం. అగ్రవర్ణాలు ఎందుకంటే వాళ్ళు పంచభక్ష పరమాణాల రుచి చూశారు. మనం ఏంటంటే ఇప్పుడు అగ్రవర్ణాల్లో మహిళల్లో కూడా అంటే ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉన్న వాళ్ళ మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చాలా దారుణంగా ఉంది. వాళ్ళు, మీరు ఒక బీసీ నుంచి వచ్చిన మహిళ, మీరు ఒక పోటీ చేశారు ఎన్నికల్లో, మరి మిమ్మల్ని చూసి వాళ్ళు ఏమైనా మీకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కానీ మీకు సపోర్ట్ చేయడం కానీ? వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. చూడండి, అగ్రకులాల వాళ్ళు వచ్చి మనకు డైరెక్ట్గా సపోర్ట్ చేసే పొజిషన్లో రారండి. వాళ్ళు ఎప్పుడూ కూడా అగ్రకులాలని నీళ్లు పల్లమేకే వెళ్తుంది, బిట్టకు రాదు, ఎత్తుకు రాదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ విధమైనటువంటి దీంట్లో వాళ్ళకి ఫీలింగ్ ఎక్కువ అండి. మన వాళ్ళకి లేదు ఆ ఫీలింగ్. కాబట్టి ఒక రెడ్డి అంటే రెడ్డికే ఓట్లు వేస్తారు, కమ్మంటే కమ్మోళ్ళకే వేస్తారు. మన బీసీలు ఎట్లంటే విభజించి పాలిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చిన్న చిన్న వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. 2010 2011దే ఇంతవరకు తీయలేదండి. ఇప్పుడు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ మన చిన్న చిన్న కోరికలు మనకిచ్చి ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలో వద్ద అండి. ఓకే, మీతో మాట్లాడడానికి చీరాల నుంచి ప్రవీణ్ లైన్ లో ఉన్నారు. ప్రవీణ్ గారు, హలో, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. హలో మేడం గారు, నేను చీరాల నుంచి ప్రవీణ్ అండి. మాట్లాడండి చెప్పండి. ఇంతకు ముందు మీకు ఒకరు నిరంజన్ అని ఒకతను ఫోన్ చేశాడు గడ్డి. అవునండి. ఈ ప్రోగ్రామే వేస్ట్ అది అనుకున్నవాడు, అసలు ఈ కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నాడో లేదో అర్థం కావట్లేదు. లేదు, వదిలేండి, అది ఆ విషయం వదిలేండి. ఆయన కాన్సెప్ట్ తెలీదు, ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేశారు కూడా ఆయనకు తెలియదు అండి. అదేదో ఒక చిన్న కాలం అంటే మామూలుగా ఇది ఎంతో కొన్ని లక్షల మందికి ఎంతో చాలా యూస్ఫుల్ అవుతుంది మేడం గారు ఈ ప్రోగ్రామ్. అవునండి.
చాలా మనం రుణపడి ఉన్నామండి వీటి వీళ్ళకి చాలా రుణపడి ఉన్నామండి వీళ్ళు అవసరమైతే ఈ ఉన్నత వర్గాల వాళ్ళు ఈ రవి ప్రకాష్ వీళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి అవసరమైతే దీని ప్రోగ్రామ్ ని ఆపాలని కూడా చూస్తున్నారు మేడం గారు కంప అయితే కరెక్ట్ లేదు లేండి మీరు ప్రవీణ్ గారు మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అంత అవసరం ఏం లేదండి ఈ ప్రోగ్రామ్ లేదు మీరు చెప్పేది వినండి ప్రవీణ్ గారు టీవీ బన్ వచ్చింది మన బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసమే అండి కాబట్టి ఈ రోజు వాళ్ళకి మన ప్రాతినిధ్యం ఇస్తున్నారంటే వీళ్ళకి మనం చాలా థాంక్స్ చెప్పుకోవాలండి ఓకే ఓకే ప్రవీణ్ అట్లా ప్రోగ్రామ్ ఆప్ చేయించడానికి ప్రయత్నాలు అట్లా ఏమీ ఉండదండి ఇది దళిత బహుజనుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం అది కూడా టీవీ నేను యాజమాన్యమే దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకొని ఒక సాహసం ఇది ఒక సాహసం లాంటిది ఈ కార్యక్రమము ప్రసారం చేయడం అనేది పెద్ద సాహసం అలాంటి సాహసం కేవలం టీవీ నైన్ టీవీ వన్ యాజమాన్యం ఒకటే చేపట్టాయండి ఏదైతే దళిత బహుజనులు అగ్రకులాల ఆధిపత్యానికి ఇంకా గురవుతూనే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇంకా మీడియాలో ఎక్స్పోజ్ కాలేకపోతున్నారో వాళ్ళ మధ్య ఐక్యత రావట్లేదు వాళ్ళ మధ్య కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను అన్ని చర్చించి వాళ్ళ మధ్య ఐక్యత తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే ఇందులో కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళకి మనసు నొచ్చుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వాస్తవాలు మాట్లాడేటప్పుడు వాళ్ళకి కొంచెం బాధ కలిగించవచ్చు కానీ అగ్రవర్ణాల్లో ఉన్న అందరినీ ఇది కించపరిచే ప్రోగ్రాం కాదండి ఇది కేవలం కొంతమంది మాత్రమే పాలకులుగా ఉన్న వాళ్ళు మాత్రమే దళిత బహుజనుల్ని పీడిస్తున్నారు అదే విషయాన్ని మేము పదే పదే మేము ప్రస్తావిస్తున్నాం మీరు దయచేసి అర్థం చేసుకోండి ఈ కార్యక్రమం గురించి మీరు ఫోన్ చేసినందుకు ప్రవీణ్ మీకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు చెప్పండి ఇప్పుడు అతను ఆవేశం కూడా మనం చూసాం కొంతమంది ఎందుకంటే మీడియా అనేది కొంతమంది అగ్రకుల ఆధిపత్యంలోనే నడుస్తుందండి అది మేము ప్రాక్టికల్ గా చూసాం వాళ్ళు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికే సరిపోతుంది బీసీలకు అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు బీసీ మహిళలు కూడా యాజ్ ఏ బీసీ మహిళని ఈ రోజు మీ మీడియా ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నానండి ఇప్పుడు సాక్షి ఉందండి సాక్షి అతను జగన్ గురించి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి సరిపోతుంది ఆంధ్రజ్యోతి అదే విధంగా అయిపోయింది ఏమండి ఒక్క బడుగుల కోసం వచ్చిన ఈ టీవీ వన్ ప్లస్ సూర్య పేపర్ ఈ రెండిటితోనే మేము బడుగులు ప్రాతినిధ్యం మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శశాంక్ లైన్ లో ఉన్నారు శశాంక్ గారు నమస్తే శశాంక్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ దిస్ ఇస్ శశాంక్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ యా మ్యామ్ సారీ మ్యామ్ ఐ యామ్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు యా ష్యూర్ ష్యూర్ యు కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ నో ప్రాబ్లం మ్యామ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ మ్యామ్ యా బికాజ్ ఆఫ్ హిందూ సోషల్ సిస్టమ్ యా కాస్ట్ హావ్ ఎలెక్టెడ్ yes untouchable and social discrimination is being practiced by Hindu brahminical system yes as per manu mm. hence here Ambedkar has created reservation for social suffering community yes he introduced Hindu code bill for women yeah. equality yeah. and moreover Ambedkar yeah. has resigned as law minister yes. for sake of women yeah. ma'am please kindly comment on this ma'am okay okay yeah. thank you Shashank garu meer chaala manchi vishayalni అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసామో ఎందుకు మహిళలను రప్పిస్తున్నామో అట్లాంటి క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు మీరే సమాధానం శశాంక్ గారు మీరు మంచి క్వశ్చన్ వేశారు అంటే మన అంబేద్కర్ గారు మహిళలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి అని మన సిద్ధాంత ప్రకారం చేశారు అలానే దాంతోనే మాయావతి గారు కూడా వచ్చారు కానీ మన ఏపీలో ఏమైందంటే అగ్రకుల ఆధిపత్యమే జరుగుతూ ఉంది కాబట్టి అట్టడుగున ఉన్న వాళ్ళకి పదవి కాంచ కలిగించడం లేదు రిజర్వేషన్ ఇస్తే మన వాళ్ళు కూడా ఆ స్థాయికి ఎదగలరు మహిళలు కూడా మన బడుగు బలహీన వర్గాలు దీటైన నాయకురాలు ఉన్నారు ఇప్పుడు కూడా నాలాంటి వాళ్ళు ఎంతోమంది మరుగునున్నారు వాళ్ళంతా రావాలంటే పొలిటికల్ రిజర్వేషన్ అనేది మనకు మస్ట్ అండి కాబట్టి ఆ రిజర్వేషన్ దిశగా మనం పయనించాలంటే మనం ఇంకా ఎన్నేళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుందో మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలంటే ఏం చేయాలండి అంటే మీరు రాజ్యాధికార దిశగా మనం పోవాలి అంటే మనకు రిజర్వేషన్ అవసరం అనిల్ గారు రిజర్వేషన్ లేకపోతే మన రాజ్యాధికారం రిజర్వేషన్ ఉంటుంది అది పక్కన పెట్టండి కానీ ఏదైతే మెజారిటీ ప్రజలని మాట్లాడుతున్నామో మెజారిటీ ప్రజల్లో 50% మంది మహిళలే ఉన్నారు 50% మంది మహిళలు ఉన్నారు ఓటు శాతం కూడా చాలా ఎక్కువ మహిళలది ఓటు శాతం చాలా ఎక్కువగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మహిళలదే మహిళల ఓటు శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మహిళల ఇది మహిళలు ఒకవేళ అనుకుని మేము పలానా వ్యక్తికి ఓటు వేయాలి పలానా అభ్యర్థిని గెలిపించాలని అనుకుంటే మాత్రం గెలిపించడం ఈజీ అండి నేను ఒప్పుకుంటాను అనిల్ గారు గెలిపించడం ఈజీనే అక్కడ మన వాళ్ళు అగ్రకులాలు ఏం చేశారంటే డబ్బులు ఇచ్చి మన వాళ్ళకి ఎర్ర చూపిస్తున్నారండి ఆ డబ్బులు వాళ్ళు ఏం చేయాలి ఆ డబ్బులు తీసుకొని మన వాళ్ళకే మన ఓటు వేసుకోవాలి మన అంబేద్కర్ ఒక ఓటు ఇచ్చారు మనకి ఆ ఓటుతోనే మనం కొట్టాలి వాళ్ళని అగ్రకులాలను ఓడించాలి అని ఇది రావాలంటే మనం పల్లె పల్లెకి తిరిగి మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందండి మీతో మాట్లాడడానికి మేడ్చల్ నుంచి నటరాజ్ లైన్ లో ఉన్నారు నటరాజ్ గారు నమస్తే నటరాజ్
నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం టీవీ ఉన్నవాళ్ళకి నా కృతజ్ఞతలు. మేడం ఇప్పుడు చాలా మంది టీవన్ ప్రోగ్రామ్ కు వచ్చిన వాళ్ళందరూ బహుజన నాయకత్వం లేదు అంటున్నారు. నాయకత్వం లేదనే తప్పు మేడం, నాయకత్వం ఉన్న వాళ్ళతో పోవడానికి బహుజనం సిద్ధంగా లేకపోవడం ఒకటి దురదృష్టకరం. ఇంకోటి వచ్చిన వాళ్ళలో కాంచీరామ్ గురించి చెప్తున్నారు, అంబేద్కర్ గురించి చెప్తున్నారు మేడం. కానీ బహుజన సమాజ్ పార్టీ అనేది ఒక పార్టీ ఉంది, దాన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది బహుజనులకు అనేసి మటుకు చెప్పట్లేదు మేడం. ఇప్పుడు బహుజనులకు రాజ్యాధికారం, బహుజనులు మాయావతి గారు ఉన్నారండి, ఆమెను ఇక్కడికి రప్పించి మనము ఆ పార్టీ నుంచి ఇచ్చేసుకోవాలంటే అది ఒకటే స్టాంప్డ్ అయిపోయింది, మీరు బాగా గుర్తు చేసుకోండి. అక్కడ ఏమైంది, అగ్ర కులాల వాళ్ళకి ఆమె సీట్లు ఇచ్చింది ఒకటి అనిల్ గారు, బ్రాహ్మణిజం అని ప్రోత్సహించింది. మనం బ్రాహ్మణిజానికి వ్యతిరేకం. అలా కాదండి, ఆయన ఉద్దేశం ఏంటంటే బిఎస్పీ ఒక అనేది ఒక పార్టీ ఉంది కదా, ఆ పార్టీ గురించి ఎందుకు మాట్లాడరు, ఆ నాయకత్వం గురించి ఎందుకు మాట్లాడరు. ఎవరు ఎవరు వచ్చినా గానీ పార్టీని విమర్శిస్తున్నారు, సరైన నాయకత్వం లేదు, సరైన నాయకుడు లేడు అని అంటున్నారు. కానీ మన బడుగు బలహీన వర్గాల కోసం ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి ఒక నాయకురాలు. అదే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, బడుగు బలహీన వర్గాలకు నాయకత్వం ఆమె ఉందండి, ఆ పార్టీ ఉంది, బిఎస్పీ ఉంది. ఆమె ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితులు, మన రాష్ట్ర పరిస్థితులు ఏంటంటే రూట్స్ పాతిపోయింది, రెడ్డిలు, రెడ్లిజం, నాయుడిజం రూట్లు పాతిపోయిందండి. దాన్ని తొలగించాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం ఆ విధంగా మనీ పవర్, మజిల్ పవర్ మన దగ్గర లేదు, స్ట్రాంగ్ లేదు. అలాంటి నాయకులు వాళ్ళ దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. మన బీసీలో కూడా మాట్లాడడానికి నెల్లూరు నుంచి కృష్ణ గారు లైన్ లో ఉన్నారు. కృష్ణయ్య గారు నమస్తే. కృష్ణయ్య గారు నమస్తే. జై భీమ్ మేడం. జై భీమ్ అండి. ముఖ్యంగా మేడం మనం అంటే బీసీలు గ్రామాల్లో అంబేద్కరిజాన్ని పట్టుకోవడం లేదు మేడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు మహిళల కోసం మొట్టమొదట హిందూ కోడ్ బిల్ అనే దాన్ని పెట్టాడు, పెట్టి అసలు హిందూ కోడ్ బిల్లు సక్సెస్ కానందుకు భారతదేశంలో ఇప్పటి వరకు రిజైన్ చేయని వ్యక్తి ఒక్కడే, రిజైన్ చేసిన వ్యక్తి కూడా ఒక్కడే మహిళల కోసం. కానీ ఈ రోజు బీసీలు ఎక్కడ గ్రామాల్లో అసలు అంబేద్కర్, ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి మేడం బీసీ సంఘాలు, ఎవరు కూడా అంబేద్కరిజం దిశలో పోవడం లేదు. ఇప్పుడు యాదవ్ సంఘం ఉంది, కృష్ణుని పెట్టుకుంటున్నారు, కృష్ణుని పెట్టుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు. అంబేద్కరిజాన్ని పెట్టుకోవడానికి కూడా, అంబేద్కర్ పటాలు పెట్టుకోవడం కూడా ఇప్పుడు చాలా విలేజ్ లో అయితే, ఎక్కువగా టౌన్ లో ఉండే వాళ్ళు కొందరు ఎవరో కొంతమంది నాయకులు ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు తప్పనిచ్చి ఎవరు కూడా అంబేద్కరిజాన్ని చెప్పడానికి, అంబేద్కర్ అధ్యయన తరగతులు చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు మేడం. అందువల్లే బీసీలు ఎస్టీలు కలవడం లేదు. బీసీ నాయకులు ముఖ్యంగా అంబేద్కర్ ఇదాన్ని తెలుసుకోవాలి ఈరోజు. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు. మీ ఆవేదన అర్థమైంది, మీ ప్రశ్న కూడా చాలా సూటిగా ఉంది. ఓన్లీ అంబేద్కర్ని ఒక దళితులకే పరిమితం చేస్తున్నారు, అంటే బీసీలు ఓన్ చేసుకోవట్లేదు అంబేద్కర్ ఇజాన్. లేదండి, అంబేద్కర్ ఇజాన్ని ఇప్పుడు అంబేద్కర్ ఇజాన్ అందరూ ఓ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు, అది తప్పు పాయింట్. ఇప్పుడు ఏమైందంటే అంబేద్కర్ ఇజంలో బడుగు వెనుకబడిన తరగతులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కలిసి వెనుకబడిన తరగతులే అని ఒక ఆయన. కానీ అక్కడ కూడా ఏమైంది, అకార్డింగ్ టు ద సెన్సెస్ జనాభా ప్రాతిపదికన ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చినారు, బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, ఆయన మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని పొందుపరిచినారు. కానీ మా సహోదరులు ఏం చేస్తున్నారంటే బీసీలు వస్తే ఎక్కడ మనల్ని అంచేస్తారో, అగ్రకులాధిపతి ఇదవుతుందో అనే దీంతో వాళ్ళ పర్సంటేజ్ పెంచుకున్నారు. అదే పర్సంటేజ్ కోసం ఎందుకండి వాళ్ళు పాట పడడం లేదు ఇప్పుడు, వై దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పెంచాలి అంటున్నాం, పెంచాలని బీఎస్ఎన్ రావు గారు నిన్న ఏం చేస్తారు, వెనుకబడిన తరగతులు ఆయన ఒక బీసీగా ఉండి మన బీసీలనే బీసీల మీదకు ఉసగొలుపుతా ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. కాబట్టి అతను 84% కర్ణాటకలో ఇచ్చేసినప్పుడు రిజర్వేషన్ పెంచినప్పుడు ఎందుకంటే అతను మాట్లాడలేకపోయినాడు, అదే ఇక్కడ రిజర్వేషన్ పెంచాలన్నప్పుడు మాత్రం ఎందుకు ఆయన వాయిస్ రేజ్ చేస్తున్నాడు. అది మీరు ఇంకో మాట కూడా మాట్లాడారు ఇంతకుముందు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఏంటంటే, ఓ గ్రామీణ స్థాయిలో మనం వెళ్ళి చైతన్యపరచాలి, ఓటు విలువను తెలియజేయాలని ఒక మాట అన్న నిజమే. మరి ఇప్పుడు సారా ఉద్యమం వచ్చింది, సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది, చాలా చాలా మార్పు ఉంది, అందులో ప్రధాన పాత్ర పోషించింది మహిళలు. మరి ఈ ఓటు విలువను కూడా తెలియజేయాల్సిన బాధ్యత మహిళల మీద ఉందా లేదా, మహిళా నాయకురాలు మీద చాలా ఉంటుంది. చాలా ఉందండి. ఇప్పుడు మహిళా నాయకురాలు మనలాంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలంటే అది
మనకి మజిల్ పవర్ కావాలి, మనీ పవర్ కావాలండి. అలా పెట్టుకుని పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి మీరు. కాబట్టి అక్కడ పోయినప్పుడు కూడా సాటి మహిళలు కూడా అంటే వేరే పార్టీల్లో కూడా ఉన్నారు కదా ఇప్పుడు టీడీపీ రారండి. వాళ్ళు ఇప్పుడు మొన్న ఒక విషయం జరిగిందండి, మీకు ఒకటి చెప్తున్నాను స్ట్రైట్ గా. రెడ్డి గాండ్ల క్యాస్ట్ని తీసుకొచ్చి రెడ్లంతా తీసుకొచ్చి సర్టిఫికెట్లు ఇచ్చేసినారండి. బీసీ నాయకులు ఒక్క నాయకుడు కూడా స్పందించలేదండి దాని మీద. ఓన్లీ ఒక బొత్సగారు తప్ప ఏ నాయకులు స్పందించ అంటే ఆ విధంగానే ఎన్ని కులాలను తీసుకొచ్చి మన బీసీలు చేరుస్తుంటే బీసీ నాయకులంతా ఎందుకు ఆధిపత్య రాజకీయ నాయకులు ఎందుకు గమ్మనున్నారు? వై దే ఆర్ నాట్ ఫైట్ అగైన్స్ట్ స్టేట్. మహిళల గురించి చెప్పండి. మహిళలు కూడా అదే విధంగానే మహిళలకు కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రాజమండ్రి రాజకీయ నాయకులు ఉన్నారండి మన వాళ్ళు. తెలుగుదేశంలో దేవేంద్ర గౌడ్ లాంటి నాయకులు ఉన్నారు, బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళ నాయకులు ఉన్నారు, అలానే దీంట్లో సారయ్య లాంటి నాయకులు, బొత్స గారు, ఇవి ఇంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు మనకు బీసీ రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడాలంటే వాళ్ళు వాయిస్ అక్కడ పెట్టలేకపోతున్నారు. ఎందుకు? దాని కారణం ఏంటంటే అధిష్టానం నుంచి బెదిరింపులు. అధిష్టానం నుంచి బెదిరింపులు. ఓకే, ఆ విషయాన్ని చర్చించే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.